బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టం సెక్షన్ 124A దుర్వినియోగం అవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిపై ఇటువంటి రాజద్రోహం చట్టం కేసు ప్రయోగించి వారికి ఇబ్బందులు కల్పిస్తున్నారని, స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుని ప్రాథమిక హక్కులు నిర్దేశించిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతుండడం పట్ల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు సైతం రాజద్రోహం చట్టంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజద్రోహం చట్టం సెక్షన్ 124A రద్దు చేసి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశంలో రాజద్రోహ నేరం ఇండియన్ పీనల్ కోడ్లో 124A పెద్ద చర్చనీయాంశంగా భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే అధికార పార్టీకి చెందిన రెండు వ్యక్తులు ప్రతిపక్షాల మీద, లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళ మీద, లేకపోతే ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నటువంటి మీడియా మీద దేశద్రోహ నేరాలు పెట్టడం, వాళ్ళని భయోత్పాదానికి గురి చేయటం, వాళ్ళని జైల్లో పెట్టడం అనేది సహజంగా భారతదేశంలో జరుగుతుంది. అసలు 124A ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారని ఒకసారి మనం మననం చేసుకుంటే, బ్రిటిష్ వారి పీరియడ్లో ఈ భారతదేశానికి సంబంధించిన దేశభక్తులని జైల్లో పెట్టడానికి, శిక్షలు వేయడానికి ఉపయోగించిన ఒక నల్ల సెక్షన్ అది. కాబట్టి అటువంటి చట్టం సెక్షను రాజద్రోహ నేరము 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా ఈరోజున దాన్ని ఉపయోగించేసి ఈ దేశంలో నివసిస్తున్న వ్యక్తులు దేశద్రోహులుగా చిత్రీకరించడానికి, పౌరుల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, రాజ్యాంగం కల్పించిన హక్కులను, లేకుంటే స్వేచ్ఛగా జీవించే హక్కులను హరించి వేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కేశవానంద భారత కేసు కానివ్వండి, తర్వాత పంజాబ్లో జరిగినటువంటి కేసు విషయంలో కానివ్వండి, ఎక్కడైనా కానీ వాళ్ళు వాడిన పదాల ద్వారా శాంతి భద్రతలకి విఘాతం కలిగి అశాంతి సృష్టించబడితే తప్ప ఈ 124A అప్లై కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద హిందూ ఎడిటర్ శ్రీరామ్ లాంటి వాళ్ళు, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో TV5, లేకపోతే ABN లాంటి వాళ్ళు, రామకృష్ణరాజు లాంటి వాళ్ళు, అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి చాలామంది ఈ యొక్క 124A రాజద్రోహం నేరం అనేది రాజులు లేరు, రాజ్యాలు లేవు, ఎవరో బ్రిటిష్ వాడు పెట్టినటువంటి దాన్ని ఈ రోజున దాన్ని అమలు చేస్తూ ఉన్నారు, అది ఒక నిర్బంధ చట్టం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రాజ్యాంగం రాసుకున్న తర్వాత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పెట్టిన తర్వాత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, లేకుంటే జీవించే స్వేచ్ఛ లాంటివి దాంట్లో హక్కులుగా పేర్కొన్న తర్వాత దాన్ని హరించి వేయడానికి దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఈ రోజున సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం. దాని మీద కేంద్ర ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించండి, మీ భావాల్ని మీ దాని మీద ఈ ఉన్నటువంటి ఇది చీఫ్ జస్టిస్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది స్వాతంత్రానంతరం దీని ఆవశ్యకత లేదు అని చెప్పేసి, అని దీని మీద సమీక్షించవలసిన అవసరం ఉందని చెప్పారు. దాని మీద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిటిషన్స్లో తన వాదన వేయటంలో జాప్యం చేస్తూ వచ్చింది. అందువల్లనే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో మేము పునః సమీక్ష చేస్తాము, ఈ యొక్క 124A రాజద్రోహ నేరం ఏదైతే ఉందో దాన్ని పునః సమీక్ష చేస్తామని కేంద్ర ప్రభుత్వం వేసిన దాన్ని ఆధారంగా తీసుకొని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు పునః సమీక్ష పూర్తి అయ్యే వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజద్రోహ నేరంతో ఉన్నటువంటి కేసులలో దాంట్లో విచారణ కానివ్వండి, ఛార్జెస్ ఫ్రేమ్ చేయటం కానివ్వండి, అప్పీల్ విషయంలో కానివ్వండి, వాటి మీద ఎబెన్షియోలో పెడుతూ యథాసథా పరిస్థితిలో పెడతాం. అలాగే మరొకటి ఏంటంటే, ఆల్రెడీ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు కొనసాగించకూడదని చెప్పేసి, అని అదేవిధంగా FIR లాంటివి ఇంకా ముందు కూడా ఏమీ దాని మీద చేయకూడదని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఈ యొక్క 124A మీద ఒక నిర్ణయం అయితే స్టే ఇస్తూ, ఇన్ని మధ్యస్థ ఆదేశాలు ఇస్తూ సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలు చారిత్రాత్మకమైనవి, చాలా అభినందనీయమైనవి, ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి తిలక్ 1919
1997లో తిలక్ దేశద్రోహం రాజద్రోహ నేరం పెట్టేసి 18 నెలల జైలు శిక్ష అనుభవించిన సంఘటన మనం చూసాం. ఆ తర్వాత గాంధీబీ మీద కూడా కేసు పెట్టారు, 6 ఏళ్ళు శిక్ష పడింది. 2 ఏళ్ళ తర్వాత శిక్ష అనుభవించిన తర్వాత ఆయన విడుదలవటం జరిగింది. కాబట్టి ఈ విధంగా దేశ భక్తుల మీద, దేశ స్వాతంత్రం కోసం పోరాడే వ్యక్తులని అణిచివేయడానికి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన చట్టాన్ని, ఇంకా ఈ దేశంలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో అటువంటి దాన్ని కొనసాగించాలని ప్రభుత్వాలు ఆలోచించడం, తద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని, ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీసుకోవడానికి ఒక ఆయుధంగా ఉపయోగించడం దురదృష్టకరం. కాబట్టి డెఫినెట్గా 124A రాజరిక వ్యవస్థ లేదు, రాజద్రోహం లేదు. దానికి కావాల్సిన మిగతా ఈ దేశాన్ని పరిరక్షించుకోవడానికి, విదేశీ శక్తులు చొరవకుండా ఉండడానికి అనేకమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని ఉపయోగించవచ్చు తప్ప 124A ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెడతాం, ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళ మీద పెడతాం, పాత్రికేయుల మీద పెడతాం, లేకుంటే ప్రజాస్వామిక వాదుల మీద పెడతాం, మేధావుల మీద పెడతాం అనేది ఇది సరైన విధానం కాదు. 124A కాలం చెల్లిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఎంతేతంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము ఆజాదీ అమృత మహోత్సవం అనే పేరుతో పురాతన చట్టాలని, అవసరం లేని వలసవాద చట్టాలని మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి దేశ ప్రధాని మోడీ చెప్తున్నారు. కాబట్టి ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా ఈరోజున 124A రద్దు చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి మోడీ గారి మీద ఉన్నది. అంతేకాకుండా అత్యధిక కేసులు ఈరోజున మోడీని విమర్శించారనే పేరుతో రాజద్రోహం కేసులు పెట్టినవి దాదాపుగా 149 ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ని విమర్శించారని చెప్పేసి 144 కేసులు రాజద్రోహ నేరాలు పెట్టారు ఈ గతమై. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి అధికార పార్టీ ఎంపీ మీద దేశద్రోహ నేరం పెట్టారు, 2 టీవీ ఛానల్స్ తమ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నాయని చెప్పేసి వాటి మీద దేశద్రోహం పెట్టారు. ఎవరు అడిగితే వాళ్ళ మీద దేశద్రోహం పెట్టే బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రయాణిస్తూ ఉందనేది చాలా స్పష్టం. ఏదేమైనప్పుడు కూడాను ఇటువంటి నల్ల చట్టాల ద్వారా ప్రజల యొక్క హక్కులను హరించి వేయటం అనేది సరైంది కాదు. ఎంతేతంటే దాదాపుగా 2014-2019 సంవత్సరంలో 326 దేశద్రోహ నేరాలు పెడితే కేవలం 141 కేసుల్లో మాత్రమే ఛార్జ్షీట్ వేశారు, అంటే మిగతా కేసుల్లో ఛార్జ్షీట్ వేయాల. విచారణ జరిగిన వాటిల్లో 5 కేసుల్లో మాత్రమే శిక్ష పడింది. అంటే ఎంత అసంబద్ధమైనటువంటివి, చట్ట వ్యతిరేకమైనటువంటివి, అలానే ఆ చట్టం యొక్క పరిధిలోకి రానటువంటి కేసులు ఎంతమంది మీద పెట్టారనేది చాలా స్పష్టంగా ఈ డేటా కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ సుప్రీంకోర్టులో 3 వారాల తర్వాత వాయిదా వేశారు. అప్పటికైనా కానీ ప్రభుత్వం సంసిద్ధం వ్యక్తం పరిచి 124A రాజద్రోహ నేరాన్ని అమలు చేయకుండా వాళ్ళ పిలుపులో భాగంగా పాత చట్టాలని, అలానే వలసవాద చట్టాలని రద్దు చేసి ఆజాదీ అమృత మహోత్సవాన్ని ఇచ్చిన పిలుపుని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.